मेयर और डिप्टी मेयर दोनों जीते हैं, बड़ी खुशी की बात। मैं आनेबल सीएम साहब को मुबारकबाद देता हूँ, सारे तेलंगाना के पार्टी के लोगों को और तमाम आवाम को भी, और ख़ासतौर से हैदराबाद की मतलब बहुत अच्छे तरीके से डेवलप करते हुए हैदराबाद को डेवलप किया जाएगा। और टी आर एस पार्टी के मेयर और डिप्टी मेयर लास्ट टाइम जिस तरह इसी तरह इस तरह భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది వీళ్ళు సభలో ఏకపక్షంగా జ్ఞానం లేదు పేరు మీద చేస్తున్నారో ప్రజలు కూడా రాబోయే ఎలక్షన్ అని చెప్పి మీ అందరం కూడా ముక్త ఖండం కోరుకుంటున్నాం। ప్రతిపక్ష పార్టీ అంటే ఒక కాంగ్రెస్ పార్టీ, జనపక్షంలో ఉండేది కూడా కాంగ్రెస్ పార్టీ, మేమిద్దరమే కానీ మాలో నిజాయితీ ఉంది। గ్రేటర్లో ఎంఐఎం పార్టీ, బీజేపీ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, ఈ మూడు పార్టీల డ్రామాను బట్టబయలు చేయడానికే మాది ప్రథమ లక్ష్యం। మొన్న జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ వరదని కూడా రాజకీయంగా వరద బాధితులకు టీఆర్ఎస్ పార్టీ 10,000 రూపాయలు ఇస్తా అని హామీ ఇచ్చారు, అలాగే బీజేపీ పార్టీ 25,000 రూపాయలు ఇస్తా అని హామీ ఇచ్చారు, కారు అయితే కారు కూడా ఇస్తా అని చెప్పి ఎన్నికలు గెలిచినాక ప్రజల మొహాలు కూడా వెళ్ళి చూడలేదు। అలాగే మేయర్ ఎన్నికకు కూడా మన కేసీఆర్ గారికి ఇక్కడ బీజేపీ నేతలతో అవసరం లేదు, ఢిల్లీకి వెళ్ళి మోడీ గారు చెప్పిన డైరెక్షన్తో ఇక్కడికి వచ్చి అమిత్ షా గారు మోడీ గారు చెప్పినట్టు ఇక్కడ డ్రామాలు జరుగుతుంది। మేమిద్దరమే కానీ మా వెనక శ్రీమతి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, మా పార్లమెంట్ సభ్యులు రేవంత్ రెడ్డి గారు, అలాగే పట్టి గారు, గౌతమ్ గారు, ఇలా పెద్దలు మా వెనక ఉన్నారు। ఇప్పుడు మొదటి రోజైనా మేము ప్రతిపక్షంగా వ్యవహరిస్తాం, గ్రేటర్లో ప్రతిపక్షం ఏదో చూపిస్తాం। డిప్యూటీ మేయర్ గాని మేయర్ గాని కైవసం చేసుకున్నారు। ఈ రోజు తెలంగాణ ప్రజలు మొత్తం అర్థం చేసుకుంటున్నారు, కేసీఆర్ గారు ఎంఐఎం పార్టీ కొత్తగా మద్దతుగా పార్టీకి మద్దతుగా ఉన్నారు, వాళ్ళ కాళ్ళ కింద బానిసగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని కేసీఆర్ గారు నడుపుతున్నారు, వాళ్ళ కుటుంబ ఇది నిదర్శనం। వాళ్ళు నైతికంగా ఓడిపోయారు, ఈరోజు భారతీయ జనతా పార్టీ నైతికంగా విజయం సాధించి ప్రజల మద్దతు కూడగట్టుకొని 48 మంది కార్పొరేటర్లు విజయం సాధించారు। జై శ్రీరామ్, భారత్ మాతాకి జై। జయ శ్రీరామ్।